వెల్కమ్ టు ఆర్క కమ్యూనికేషన్ సిటీ న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 27వ వారానికి చేరుకున్న తెలుగుదేశం పార్టీ అన్న క్యాంటీన్ అన్నదాన కార్యక్రమం. ప్రగతి సారథి పెట్టుబడుల వారధి అన్న ఉప ముఖ్యమంత్రి వర్యులు కొట్టు సత్యనారాయణ ధనయుడు యువనేత కొట్టు విశాల్. జనరిక్ మందులపై అవగాహన మరియు ఉచితంగా మందుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన నేషనల్ మిషన్ హెల్త్. స్థానిక తాలూకా సెంటర్లో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న అన్నదానం 27వ వారంకి చేరుకుంది. ఈ వారం దాతలుగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉలవలు బాబ్జీ సహకరించారు. ఈ కార్యక్రమంలో పట్టం తెలుగుదేశం అధ్యక్షులు రాపండు, వాడపల్లి సుబ్బారావు, రూరల్ మండల అధ్యక్షుడు పరమి రవికుమార్, ముత్యాల శ్రీనివాస్, షేక్ మీరా అసిన్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పార్టీ గారండి చెప్పాలి. కుటుంబ సభ్యులందరూ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మండల కేంద్రాలైనా పట్టణాలకైనా పేద ప్రజలు పనుల మీద వచ్చినప్పుడు భోజనానికి టిఫిన్ ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ స్థాపించి ఉదయం పూట 5 రూపాయలకే టిఫిన్, 5 రూపాయలకే భోజనం మధ్యాహ్నం సాయంత్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది జరుగుతుండగా ఎన్నో మాయ మాటలు చెప్పి మోసగించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం అయ్యిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఈ స్కీము. పేద ప్రజలకు ఉపయోగం ఉన్నా సరే చంద్రబాబు నాయుడు స్కీమ్ తీసేయాలి అనే ఉద్దేశంతో ఈ అన్నా క్యాండల్ మోసివేసి ప్రభుత్వ ఆఫీసుల కిందనో పాడుకున్న బంగ్లాల కింద ఉంచేశారు. అది దృష్టిలో పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పెట్టకపోయినా మన నాయకులైనా పేద ప్రజలకు భోజనం పెట్టండి అని చెప్పిన ఆదేశంతో ఆ ఆదేశాల మేరకు తాడేపల్లిగూడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ వలవలు బాబ్జీ గారు ప్రభుత్వం లేకపోయినా నేనైనా సరే పేదలకు ఉచితంగా భోజనం పెడతానని ఉద్దేశంతో ఈ అన్నా క్యాంటీన్ దగ్గర ఉచితంగా భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇచ్చారు, మన ప్రభుత్వం వచ్చే వరకు కూడా మీరు ఇలా కొనసాగించండి, మనం ప్రభుత్వం వచ్చిన తక్షణమే మరలా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి పేద ప్రజలకి టిఫిన్ భోజనం ఏర్పాటు చేద్దామని చెప్పారు. కాబట్టి అప్పటి వరకు కూడా నేనున్నానంటూ ఎవరైనా సహాయం చేస్తే వారితో లేదంటే బాబ్జీ గారే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాబట్టి అటువంటి నాయకుడికి మనందరూ ఆశీస్సులు ఉంటే మరింత ముందు ముందు పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో చేయడానికి అవకాశం ఉండాలి. కాబట్టి బాబ్జీ గారి నాయకత్వాన్ని మీరందరూ కూడా బలపరచాలని కోరుకుంటూ సెలవు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవలు బాబ్జీ గారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అన్నా క్యాంటీన్ వద్ద అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ వారం 27వ వారం. ఈ వారం అన్నదాత మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవలు బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ 27 వారాలుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రగతి సారథి పెట్టుబడుల వారధి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిచే విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు విజయవంతంగా నిర్వహించబడిన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు కొట్టు సత్యనారాయణ తనయుడు యువనేత కొట్టు విశాల్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ క్యాంప్ కార్యాలయం నుండి భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ, పెంటపాడు మండల, తాడేపల్లిగూడెం రూరల్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నిన్న విశాఖపట్నంలో గ్లోబల్ సమ్మిట్ మరి రెండు రోజులు గ్లోబల్ సమ్మిట్లో మరి పెద్ద పెద్ద పారిశ్రామికులు మరి మనందరికీ తెలుసు ముఖేష్ అంబానీ గారితో పాటు అదానీ గ్రూప్స్ అలాగే పెద్ద పెద్ద కంపెనీలన్నీ మరి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు అయ్యుండి మన రాష్ట్రం గురించి ఆలోచించి మన రాష్ట్రం ఎల్లప్పుడూ ఎప్పుడు మన రాష్ట్ర ప్రజల కోసం మన రాష్ట్రం కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం నిత్యం కృషి చేస్తూ మనందరికీ తెలుసు కరోనా సమయం నుంచి 2 సంవత్సరాలు ప్రపంచం మొత్తం మునిగిపోతే కరోనా సమయంలో దేశంలో ఒక ఆదర్శంగా మరి ఎక్కడైనా దేశంలో ఒక ఆదర్శమైన నాయకుడు ఉన్నాడంటే మన జగన్ అన్నని చూసి ఆఖరికి ప్రధానమంత్రి గారు కూడా ఆయన నిజంగా మెచ్చుకోవటం ఇటువంటి నాయకుడు చాలా బాగా చేస్తున్నారని చెప్పి పార్లమెంటు సాక్షిగా కూడా మరి ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు అలాగే ఇతర మంత్రులు కూడా చెప్పారు మరి దాని తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు అంటే అప్పుడు పారిపోయి మరి హైదరాబాద్లో మకాం పెట్టుకుని ఏం చేశారో మరి ఆయనతో పాటు ఇతర బృందాలు కూడా మరి వెళ్ళిపోయి ఏం చేస్తారో మనందరికీ తెలుసు మనందరినీ చూసాం ప్రజలు మర్చిపోయారు మరి కరోనా సమయం అయిపోయిన తర్వాత మన ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నాం అయినా కానీ ఎక్కడ సంక్షేమ పథకాలు కరోనా అయినా కానీ సంక్షేమ పథకాలు ఎక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పేద ప్రజల కోసం మనకున్న రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల కోసం నిత్యం శ్రమించి మరి వ్యాక్సిన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం కొన్నా కానీ ప్రజలకు మాత్రం ఉచితంగా వ్యాక్సిన్లు ఇచ్చి మరి బెడ్తో పాటు ఆక్సిజన్ కూడా హాస్పిటల్లో కూడా ఎన్నో హాస్పిటల్లు అప్పటికప్పుడు ఎన్నో ఆక్సిజన్ ప్లాంట్స్ అవన్నీ కూడా పెట్టించి ప్రజలను కాపాడిన రోజులు ఉన్నాయి. దాని తర్వాత వెంటనే ప్రతిపక్షాలు ఎంతసేపు ఏంటంటే రోడ్లు బాగాలేదని చెప్పి వాళ్లే రోడ్లు పొడిచి వాళ్లే రకరకాల విన్యాసాలు వేషాలు వేసి అధికార దాహం కోసం మనందరం చూసాం. అయినా ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ధైర్యంగా గుండె ధైర్యంతో ఎప్పుడు నిలబడి ప్రజలు నమ్ముకుని ఉన్నాడు కానీ ఇటువంటి తొత్తులు ఇటువంటి గుంట నక్కల్ని బెదిరింపులకి ఎప్పుడు భయపడకుండా ఆయన పనేదో ఆయన చేసుకుంటూ పోయారు. మరి మనందరికీ తెలుసు ఏం జరుగుతుందో ఎలా వస్తున్నాయే అని అందరూ ఆశ్చర్యపోయేవారు. మన నాయకులతో సహా ఇక్కడున్న ఎమ్మెల్యేలతో సహా ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోయారు. తాడేపల్లిగూడెం స్థానిక శ్రీ 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 బలసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపంలో ఈ నెల 8వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు అన్నవరం శ్రీ సత్యదేవుని శాంతి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం కమిటీ చైర్మన్ కొట్టు అంజీబాబు వెల్లడించారు. మంగళవారం ఆలయం ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 30 లక్షల రూపాయల వ్యయంతో అన్ని వసతులతో శ్రీ బులుసలమ్మ అమ్మవారి కళ్యాణ మండపాన్ని ఆధునికంగా నిర్మించడం జరిగిందన్నారు. ఇటీవల ఇదే కళ్యాణ మండపంలో శ్రీనివాసుల కళ్యాణం నిర్వహించామన్నారు. బుధవారం అన్నవరం సత్యదేవుని శాంతి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నుంచి కళ్యాణ రథం వేద పండితుల అర్చకులు తరలివచ్చి ఈ కళ్యాణం నిర్వహిస్తారన్నారు. దీనికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరవుతారని దేవస్థానం చైర్మన్ అంజీబాబు తెలియజేశారు. నేత కొట్టు విశాల్ గారు కూడా ఆయన యొక్క సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు ఇస్తూ ఈ యొక్క ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఆయనకు కూడా మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క అమ్మవారి అభివృద్ధిలో భాగంగా అమ్మవారిది వెండి కవచం అనే ఒక మహత్కర కార్యం పూర్తయిన తర్వాత వెండి ఉయ్యాల అనేది కూడా అత్యంత వైభవంగా పూర్తయింది. అదేవిధంగా మా చైర్మన్ గారు అంజిబాబు గారు కొత్త తలంపుతోటి నవహారతులు అమ్మవారికి ఏంటంటే ప్రత్యేకమైన దినాల్లో మా నవహారతులు అనగా ఏకహారతి త్రిహారతి పంచహారతి కుంభహారతి నక్షత్రహారతి సింహహారతి వృషభహారతి ఇలాగ చక్రహారతితోటి అలాగ 9 హారతులు తలంపు చేశారు. దీనికి విశేష స్పందనగా మనకి ఆ చెప్పడం తడువుగా ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ కూడా విరివిగా మనకి వెంటనే స్పందించి చెప్పారు. వారు ఎవరెవరు అంటే ఏకహారతి తాడేపల్లిగూడెం పట్టణానికి
ఒక ప్రముఖులు అలాగే సినీ డైరెక్టర్ అయినటువంటి కృష్ణవంశీ గారు ఏకహారతికి ఒక అరకేజీని ప్రకటించారు. అదేవిధంగా త్రిహారతికి 800 గ్రాములకి అలేఖ్య ఎంటర్ప్రైజెస్ నరసింహారావు గారు ఒక 800 గ్రాములు ఆ త్రిహారతికి ప్రకటించారు. అదేవిధంగా వాసవి జ్యువెలర్స్ నారాయణ రామారావు గారు పంచహారతికి ఒక 800 గ్రాములు ప్రకటించారు. అలాగే పద్మజ ఫ్యాన్సీ వారు కుంభహారతికి ఒక అరకేజీ వెండిని సమర్పించారు. అలాగే మరి ఒక పద్మజ ఫ్యాన్సీ వారు నాగహారతికి ఒక 800 గ్రాములు వెండిని ప్రకటించారు. అదేవిధంగా సింహహారతికి మన ఎన్ఎస్ రాజుగారు ఐరన్ షాప్ రాజుగారు ఆయన ఒక కేజీన్నర వెండిని అమ్మవారికి ఇవ్వడానికి తలంపు చేశారు. అదేవిధంగా ఇప్పుడే జస్ట్ మేము ఈ మాటలు చెప్తుండగానే తణుకు నుంచి ఇచ్చేసినటువంటి నందమూరి విజయసారథి గారు అక్కమాంబ టెక్స్టైల్లో మేనేజర్ గా చేసి రిటైర్ అయ్యారు. ఆయన దర్శనం చేసుకోవడానికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ చూసి విశేష స్పందనతోటి ఆయన వృషభహారతి కేజీనర వృషభహారతిని ఇప్పుడే అనౌన్స్ చేసి మాకు చైర్మన్ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా చక్రహారతి మన ఆలయ కమిటీ వైస్ చైర్మన్ ఒట్టిపోలు రామ సత్యకృష్ణారావు రాము గారు ఒక 600 గ్రాములు చక్రహారతికి, అదేవిధంగా నక్షత్రహారతి కట్టా బాలకృష్ణ గారు కట్టా నరసింహరావు గారు ఒక కేజీ తోటి ఈ యొక్క నక్షత్ర హారతి అనగా 9 హారతులు కూడా వీరందరూ కూడా ఇందులో ఈ యొక్క కార్యక్రమంలో బాగా పాలు పంచుకున్నందుకు ఈ విశేష కార్యక్రమంలో ఉన్నందుకు వీరందరికీ కూడా మా యొక్క కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ యొక్క వెండి వాకిలి కూడా అమ్మవారిది తలంపు చేసినారు మన ప్రీతమ నేత సత్యనారాయణ కొట్టి సత్యనారాయణ గారు అలాగే మా చైర్మన్ అంజబాబు గారు ఈ వెండి వాకిలి కూడా ఇవ్వవలసిన భక్తులు అందరూ విశేషంగా వచ్చి తమ వంతు వెండిని సమర్పించి అమ్మవారి ఈ యొక్క అభివృద్ధిలో పాలు పంచుకోవాలని, అదేవిధంగా మా చైర్మన్ గారు చెప్పినట్టుగా బంగారు ఆభరణాలు కూడా చాలా చక్కగా ఏంటంటే ప్రతిదీ కూడా ఈ వెండి తయారు చేసిన దాంట్లో ప్రతిదీ నాణ్యత కొలమానం అన్ని ఖచ్చితంగా ఏంటంటే ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఆ యొక్క గేజు ప్రమాణికాలు అన్నిటితో పాటు టచ్తో తీయించిన ఫారాలన్నింటిలో కూడా రెడీ చేసి ఎంతో చిత్తశుద్ధితో ప్రామాణికంగా ఈ యొక్క ఈ ఆభరణాలన్నీ తయారు చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క విలువైన ఆభరణాలన్నిటికీ కూడా ప్రజలు మన తాడేపల్లిగూడెం గ్రామ దేవత శ్రీ బలసమ్మ వారి యొక్క దేవస్థానంలో రేపు ఉదయం శ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క అనవరం దేవస్థానం నుంచి మన స్వామివారు శాంతి కళ్యాణం జరుగుద్ది రేపు మన గుడి బొలసమ్మ గుడి దేవస్థానంలో. అలాగే ఈ యొక్క దేవస్థానంలో మేము తలపించి కార్యక్రమాలన్నింటిలో కూడా మన సత్యనారాయణ గారు మన ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తున్నాం. మేము గతంలో ఒక 10 రోజుల ముందు మేము ద్వారకా తిరుమల యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కూడా జరగడం జరిగింది. అట్లాగే మన అనవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క శాంతి కళ్యాణం కూడా చేయాలని అనుకున్నాం. వారికి అక్కడ ఈ మాకు రావడానికి డేట్ మాకు రేపు 8వ తారీఖు ఇచ్చారు వాళ్ళు. మేము అడగగా రేపు ఉదయం 10 గంటలకే మన అమ్మవారి యొక్క కళ్యాణ మండపం మరి బొలస అమ్మవారి కళ్యాణ మండపాన్ని కూడా మేము దాన్ని మేము డెవలప్ చేసి 130 లక్షల రూపాయలతో దానికి అన్నిట్లు కూడా మనం అన్ని సదుపాయాలతోనూ ఏసీ రూములు అట్లాగే డైనింగ్ హాల్ ఏసీ కళ్యాణ మండపం ఏసీతోనూ అన్ని అంగులతోనూ అన్ని సౌకర్యాలతోనూ ఎవరైనా శుభకార్యాలు పెళ్ళిళ్ళు కానీ తాంబూలాలు కానీ పెళ్లి రోజులు కానీ ఏపీయుడబ్ల్యూజే 2023 మీడియా డైరీ ఆవిష్కరణ తాడేపల్లిగూడెం మార్చి 6 ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయుడబ్ల్యూజే ప్రచురించిన 2023 మీడియా డైరీని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సోమవారం ఆవిష్కరించారు. స్థానిక భవన నిర్మాణ కార్మిక సంఘం భవనంలో తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ ఏపీయుడబ్ల్యూజే జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు డి సోమసుందర్ చేతుల మీదుగా డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చక్కాల రామకృష్ణ మాట్లాడుతూ డైరీ అనేది గతించిన వాటిని భద్రపరచుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ డైరీ రాయడం అలవాటుగా మార్చుకోవాలని అన్నారు. ఏపీయుడబ్ల్యూజే జిల్లా కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ గజపతి వరప్రసాద్ మాట్లాడుతూ యూనియన్ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మీడియా డైరీ ప్రచురిస్తుందని అన్నారు. మళ్ళీ
ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ APUWJ ఆ యూనియన్ ప్రతి సంవత్సరం కొత్త డైరీ రిలీజ్ చేయడం అనేది గానవతికి వస్తుంది. అలాగే ఈ సంవత్సరం 2024 డైరీని ఈరోజు 2023 డైరీని ఈరోజు కూడా ఐజే నాయకులు సాంసన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము తాడేపల్లి ప్రెస్ క్లబ్ జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మేము ఆవిష్కరిస్తున్నాం. ముఖ్యంగా ఈ డైరీ రిలీజ్ చేయడంలో దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే డైరీ అనేది ఒక చాలా రకాలుగా ఉంటాయి, బిజినెస్ డైరీ, పర్సనల్ డైరీ, ప్రొఫెషనల్ డైరీ. అలా మాది ఏంటంటే ఇది ప్రొఫెషనల్లోకి వస్తుంది. వృత్తిపరమైన అంశాలు ఈ డైరీలో రాసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫర్దర్గా ఫ్యూచర్లో మనకి రివ్యూస్ కూడా అది ఒక రిఫరెన్స్గా మనకు ఉపయోగపడుతుంది. గత సంవత్సరం ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగింది తెలియాలంటే మనం డైరీ కరెక్ట్గా ఈరోజు రాసుకుని ఉంటే ఏ రోజు కావచ్చు. ఈరోజు మనం ఏదో పలానా మంత్రి గారిని కలిసాం, లేకపోతే ఇంకెవరో సీఎంని కలిసాం, పలానా సంఘటనకి వెళ్ళాం, అవన్నీ సింపుల్గా ఒక రెండు మూడు లైన్లో మనం ఇందులో నోట్ చేసుకుని ఉంటే మనకి ఫ్యూచర్లో మనకి అది రిఫరెన్స్గా ఉపయోగపడే అవకాశం ఉంది. అలాగే డైరీ అనేది కూడా డైరీ రాయడం అనేది ఒక మంచి వ్యక్తిత్వ లక్షణాలు అదొకటి. ఆ మనిషి మా అంటే డైరీ అంటే మొత్తం అన్నీ రాయడం లేదు, కొన్ని ఇతరులకి చదివిన ఇబ్బంది లేని విషయాలు కూడా కొన్ని రాసుకోవచ్చు. మహామహులందరూ కూడా డైరీలు రాసిన వాళ్ళే, మహాత్మా గాంధీ ఇలాంటి మహానాయకులందరూ కూడా డైరీలు రాశారు. ఈ ఆయన గాంధీ రాసిన మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ది ట్రూత్ అది ఆయన ఆత్మగతే ఒక డైరీ కింద రాశారు. అది ప్రపంచంలో ఎంతోమందికి అది వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడింది, ఎంతో ప్రభావశీలమైన డైరీ అనమాట. అలాంటి డైరీలు ప్రపంచంలో చాలామంది మేధావులు రాశారు. అలాగే ప్రతి మనిషి కూడా డైరీ రాయడాన్ని ఒక అలవాటుగా మార్చుకొని, అలాగే ఈ వాడి పిల్లలకు కూడా ఇంట్లో ఈ స్టూడెంట్స్కి వాళ్ళకి కూడా డైరీ రాయడానికి అలవాటు చేస్తే వాళ్ళ లైఫ్ ఒక డిసిప్లిన్గా ఉంటుందని చెప్పి అదొక ఆలోచన అనమాట. కాబట్టి మన తాడేపల్లిగూడెం వరకు చూస్తే మాకు శ్యామసుందర్ గారు మరి ఆయన డైరీలు ఎక్కడో తెలియదు కానీ మాకు పాత డైరీలు అని ఉంటే మాకు అందజేస్తే ఆయన రాసినవి కొంచెం కూడా మేము మాకు మార్గదర్శనం చేసే అవకాశం ఉంది డైరీ అనేది. కాబట్టి అవి మాకు అందజేస్తారని ఆశిస్తూ. కాశీపాడు ఆరోగ్య ఉప కేంద్రంలో జన్ ఔషధ దివస్ వేడుకల సందర్భంగా నేషనల్ మిషన్ హెల్త్ యొక్క ఉచిత ఔషధ కార్యక్రమాల కింద రోగులకు జెనరిక్ మందులపై అవగాహన మరియు ఉచితంగా మందులు పంపిణీ చేయబడినట్లు ఆరోగ్య సహాయకుడు నామాల రాజు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ పాన్, ఖైనీ, పొగాకు వంటివి వాడటం వలన క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో MLHP, ఏ రమ్యశ్రీ, ANM శివకుమారి, ఆశా కార్యకర్తలు, వరలక్ష్మి, కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. కానీ అవే మందులు అదే రకం మందులు మనకి జనరిక్ షాప్లో ఉన్నాయి. ఆ జనరిక్ షాప్లో తక్కువ రేట్లతో ఇవ్వడం జరుగుతుంది. 350 రూపాయలు ఉన్నది, ఇక్కడ మీకు 150, 120 అలాగా సగం సగం అలా ఉంటుంది అన్న. ఆ మందులు వాటి వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కనుక ప్రతి ఒక్కరు జనరిక్ మందులు వాడవలసిందిగా కోరుతున్నాను. అందరికి ఇస్తున్నట్టు తీయాలి, 500 లేదు 1000 రూపాయలు లేదు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం పెంటపాడు గ్రామంలో రెల్లి కులస్తులకు శ్మశాన వాటిక ఇవ్వాలని రెల్లి కుల సంక్షేమ సంఘం దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పెంటపాడు తహసీల్దార్ని కార్యాలయం వద్ద ధర్నా బౌరిశెట్టి చిట్టమ్మ మృతదేహంతో పెంటపాడు రెల్లి కులస్తులకు శ్మశాన వాటిక కేటాయించాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద
ధర్నా కళింగ లక్ష్మణరావు, దళిత కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి తాడికొండ వాసు, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి రెల్లికుల ప్రెసిడెంట్, పశ్చిమ గోదావరి జిల్లా ధనాల శంకర్, బౌరిశెట్టి శ్రీను, తాడికొండ శ్రీను పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. భూఆక్రమణం చేసుకొని మా కన్నాదిన స్థలం లేకుండా చేశారు. ఆ ఎన్నో గొడవలైనాయండి. అయితే ఉద్యోగాలు వచ్చి రకాలుగా ఓడిపోయారు, గుంటూరు వెళ్ళిపోయారు, రకరకాలుగా వెళ్ళిపోయారు. ఉన్నది కొంతమంది స్టాఫ్ ఉన్న వల్ల వీడికి వచ్చి చెప్పుకోవడం లేదు. మొన్న మా అబ్బాయిలు వాళ్ళు చెప్పిపోతే వాళ్ళు కూడా కలుపుకోవడం, దెబ్బలాడి దెబ్బలాడి తీసుకున్నాడు. ఇప్పుడు దాకా జరిగింది కదా, అప్పుడు కూడా మనం 2020లో సార్ లేరు, ఒక ఆడవాడి మేడం గారు ఉన్నారు, మేడం గారు ఉన్నారు. మేడం గారు చెప్తే ఏం చెప్పారంటే మేము దాన్ని పరిశీలించి స్వచ్ఛాన్ని వాళ్ళకి ఇస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత మనం 4 తరాలుగా 4 పర్యాయాలుగా తిరిగాం, ఇవాళ చేస్తాం రేపు చేస్తాం అని శుభ్రం మనమే దగ్గర ఉండి చేయించుకున్నాం. చేయించుకున్న తర్వాత ఇక్కడ చెత్త ఏమన్నారు, మళ్ళీ ఇప్పుడున్న సెక్రటరీ గారి అధస్థితిగా దాంట్లో చెత్త వేస్తున్నారు. సార్ దగ్గరకు వచ్చి ఇప్పుడు ఉదయం చెప్పగానే నేను 2 రోజుల్లో వచ్చి మీకు దాన్ని క్లీన్ చేసి మీకు రాళ్ళు వేసి మీకు ఎంతవరకు కావాలో అంతవరకు నేను ఏం చేస్తాను. నేను కొత్తగా వచ్చాను కదా అని చెప్పాను. అంటే అయింది నేను వచ్చి అప్పుడు నుండి నా దగ్గర రాలేదు. అంటే మళ్ళీ సమస్య మాకు ఇప్పుడే వచ్చిందండి 3 సంవత్సరాల తర్వాత. అందుకని మీ దగ్గరికి వస్తున్నాం. మరి మీరు నాయం చేసి పెట్టాలంటే నాకు 2 రోజులు టైం ఇవ్వండి. అదే 2 రోజులు టైం ఇవ్వండి, నేను దగ్గర ఉండి మీకు రాళ్ళు ఇచ్చేస్తాను. అట్లా చెప్పడానికి సార్ వచ్చారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.